हाई एवरीवन, మనము లాస్ట్ వీడియోలో ఫ్లాస్ ఎలా చేయాలో చూసాం కదా, ఇప్పుడు ఫ్లాస్ కి వాజ్ ఎలా చేయాలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ నేను ఒక ప్లాస్టిక్ కంటైనర్ యూస్ చేస్తున్నాను. మీరు అవైలబుల్ గా ఉండే ఏ ప్లాస్టిక్ కంటైనర్ అయినా యూస్ చేయొచ్చు. దానికి ఏమైనా లేబుల్స్ ఉంటే రిమూవ్ చేసేసుకోండి. ఇక నేను ఒక జూట్ రోప్ తీసుకున్నాను. ఈ కంటైనర్ కింద నుంచి 3 ఇంచెస్ వదిలేసి ఈ జూట్ రోప్ని స్టిక్ చేసుకుందాం. ఫస్ట్ 2 లేయర్స్ గ్లూ గన్ పెట్టుకొని చుట్టుకోండి. మనము కింద నుంచి ఒక 4 సెంటీమీటర్స్, పైన నుంచి ఒక 4 సెంటీమీటర్స్ గ్రీన్ యాక్రిలిక్ కలర్తో కలర్ చేసుకుందాం. లెట్ ఇట్ డ్రై. మనకి కలర్ఫుల్ పెబల్స్ ఉంటాయి కదా, ఈ పెబల్స్ని ఈ వాజ్లోకి వేసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అలాగే మనం ఎటువంటి ఫ్లవర్స్ పెట్టుకున్నా వాజ్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ వాజ్ని ఇంకా డెకరేట్ చేసుకోవడానికి గ్రీన్గా ఉన్న చోట నేను పర్ల్స్ అతికిస్తున్నాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మనం ఎలాంటి ఫ్లవర్స్ అయినా ఈ వాజ్లో పెట్టుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. ఈ ఫ్లవర్స్ క్లాత్ బ్యాగ్తో ఎలా చేయాలో లాస్ట్ వీడియోలో చూపించాను, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. ఈ ఫ్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి టు జ్ఞాన్దాస్ క్రియేటివ్ హబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.